విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం డుమ్రిగూడ మండలం జైపూర్ జంక్షన్ దగ్గర వైసీపీ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మధ్యలోనే వైఎస్సీపీ పార్టీ వారు వాళ్లలో వాళ్లే సమావేశం జరుగుతుంది కదా అని ఆలోచన కూడా లేకుండా రోడ్ల మీదకు వచ్చి అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ గొడవలు పడ్డారు. ముఖ్యంగా మేము అధికార పార్టీలో ఉన్నాము, ఇలా ప్రధాన రహదారి మీద గొడవలు పడితే పలువురు పలు విధాలుగా అనుకుంటే పార్టీకి చెడ్డ పేరు కదా అని కూడా ఆలోచించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం అని పలువురు అంటున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ గొడవకు ముఖ్య కారణం వైసీపీ పార్టీ ఎదుగుదలకు మొదటి నుంచి పార్టీకే కష్టపడి పనిచేస్తున్న వారి కంటే పార్టీలు మారి మధ్యలో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో గుర్తిస్తున్నారని, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపు లేదనే విషయమై ఈ గలాటా జరిగిందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ప్రధాన నాయకులకు తెలియజేస్తే వారి సమస్య పరిష్కారం చేస్తారని, ఇలా రోడ్డు మీద పడి ఒకే పార్టీలో ఉన్నవారు గొడవ పడితే ఒకవైపు పార్టీకి చెడ్డ పేరు, ఇంకో వైపు అఖిల పక్షం పార్టీలు గోరంత సమస్యని కొండంత సమస్యగా సృష్టించి వారికి అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం తప్పనిసరని, ఇకనైనా అధికారంలో ఉన్నాము ఇలాంటి సమస్యలు సామరస్యంగా చేసుకోవాలని, లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే విషయం గుర్తించుకోవాలని పలువురు అంటున్నారు. ఈరోజు మేము ఎవరికి బాబు పెద్దవాడివి డాడీ తమ్ముడు నీకోసం ఎన్నో పెద్దవాడివి, కానీ నువ్వు ఏదో అనుకున్నావు తప్పు చేసావు. ఇదో నాకంత సినిమా, నీకంత సినిమాలు ఎంత నక్సలైట్ అయినా ఐ డోంట్ కేర్, తప్పు చేస్తున్నావు నువ్వు పెద్దవాడు, ఇక పిగలవరా నువ్వు పెద్దవాడు తప్పు చేస్తున్నావు.